ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైత్రాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ బిస్కెట్ క్రీమ్ రోల్స్. ఇవి పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే ఓరియో బిస్కెట్స్తో చేశానండి. దానికోసం నేను ఇక్కడ 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. అవి వెనిలా ఫ్లేవర్వి. అలాగే ఒక 2 బౌల్స్ తీసుకొని ఈ బిస్కెట్స్ని క్రీమ్ సపరేట్ చేసుకోవాలి నైఫ్తో. ఇలా సపరేట్ చేసుకొని బిస్కెట్స్ ఒక బౌల్లో, క్రీమ్ ఇంకొక బౌల్లో వేసుకోవాలి. నైఫ్తో ఈజీగా వచ్చేస్తుందండి ఈ క్రీమ్. ఇలా అన్ని బిస్కెట్స్ క్రీమ్ సపరేట్ చేసుకొని వేరు బౌల్స్లో వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్నాక బిస్కెట్స్ని ముక్కలుగా చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా అన్ని బిస్కెట్స్ ముక్కలు చేసి జార్లో వేసుకున్నాక దీన్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇదే టైంలో కొంచెం షుగర్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిస్కెట్ పౌడర్లో 2 స్పూన్స్ నెయ్యి వేసి కలుపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల మనకి డో షైనీగా తయారవుతుంది, అలాగే అంటుకోదు. నెయ్యి అంతా బాగా కలిపాక ఇందులో కొంచెం కొంచెం పాలు పోస్తూ కలుపుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. పాలు మొత్తం ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం పోస్తూ పూరి పిండిలా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇది పక్కన పెట్టేసి క్రీమ్ ఉన్న బౌల్ తీసుకోవాలి. బిస్కెట్స్లోని క్రీమ్ తీసిన పెట్టిన బౌల్ ఉంది కదా, అందులో 1 టేబుల్ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న బాదం ముక్కలు, అలాగే కాజు, పిస్తా ముక్కలు కూడా తీసుకుంటున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇవే కాదండి, మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు. వాల్నట్స్ అయినా, పంకిన్ సీడ్స్ అయినా ఏవైనా పర్వాలేదు. ఇది కలుపుకునేప్పుడు మీకు డ్రైగా అనిపిస్తే 1 స్పూన్ పాలు కూడా వేసి కలుపుకోవచ్చు. ఈ డో ఎలా ఉండాలంటే మనం చేయితో పట్టుకొని రోల్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లాట్గా సర్ఫేస్ ఉండే ఏదైనా చాపింగ్ బోర్డ్ అయినా, లేదా ఏదైనా చపాతీ పీట అయినా తీసుకొని దానికి నెయ్యి రాసి, చేతులకు కూడా నెయ్యి రాసుకొని దీన్ని రోల్ చేసుకోవాలి నీట్గా. మరి సన్నగా కాదండి, కొంచెం లావుగానే రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకొని దీన్ని పక్కన పెడదాము. ఇప్పుడు ఒక సిల్వర్ ఫాయిల్ అయినా, లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకొని దానిపైన బిస్కెట్ డో పెట్టి కోలకి నెయ్యి రాసి కోలతో దీన్ని రోల్ చేసుకోవాలి. ఎడ్జెస్ పగిలినట్టయితే దాన్ని చేయితో ప్రెస్ చేసుకుంటూ నీట్గా రోల్ చేసుకోండి. మరీ పల్చగా చేసుకోకండి, కొంచెం మందంగానే దీన్ని రోల్ చేయాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక మనము రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ రోల్ ఉంది కదా, అది క్రీమ్ రోల్ దీనిపైన పెట్టి సిల్వర్ ఫాయిల్తోనే ఇలా టైట్గా చుట్టుకోవాలి. లూజ్గా చుడితే మనం ముక్కలు కట్ చేసుకున్నప్పుడు క్రీమ్ వేరుగా, బిస్కెట్ డో వేరుగా అయిపోతుందండి. అందుకే టైట్గా ఇలా రోల్ చేసి సిల్వర్ ఫాయిల్ మళ్ళీ పైకి అనేసేయండి. ఇలా మొత్తం రోల్ చేసుకున్నాక తీసి దీన్ని ఒకసారి మళ్ళీ బాగా రోల్ చేసి సెట్ చేసుకోండి. సెట్ చేశాక ఇక్కడ నేను పిస్తా బాదంని సన్నగా తురిమి పెట్టుకున్నాను. ఆ పౌడర్ ఈ సిల్వర్ ఫాయిల్ పైన వేసి దానిపైన మళ్ళీ ఈ బిస్కెట్ని ఒకసారి రోల్ చేయండి, ఆ పౌడర్ అంతా దీనికి అంటుకునేలా. ఇలా బాగా అంటుకునేలా చేశాక సేమ్ ఇదే బాయిల్లో దీన్ని మళ్ళీ చుట్టుకుందాం. ఇలా చుట్టుకొని సీల్ చేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సీల్ చేసేప్పుడు కొంచెం జాగ్రత్త అండి, ఇక్కడ ఓపెన్గా లేకుండా బాగా సీల్ చేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసి కవర్ తీస్తే మనకి ఇది గట్టిగా అయిపోతుంది. చూడండి ఎలా గట్టిపడిందో బిస్కెట్ రోల్. దీన్ని ఇప్పుడు 1 ఇంచ్ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రీమ్ బిస్కెట్ రోల్స్ రెడీ అయిపోతాయి. ఇవి ఇవి చూడడానికి సేమ్ స్వీట్ షాప్ లో స్వీట్ రోల్స్ లా కనిపిస్తాయండి. అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేయడం కూడా చాలా సింపుల్ కదా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.